శివుతో మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు అలితో సరదాగా ఏంట్రా ఎప్పుడు ఫ్లోర్లోనే కనిపించేవాడు సడన్గా బయట ఉన్నాడు ఏంటి అని అనుకుంటున్నారు కదా ఎస్ ఈ ఎపిసోడ్కి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఒక గొప్ప డైరెక్టర్ ఈరోజు మన ఎపిసోడ్కి వచ్చి ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు 105 సినిమాలు కంప్లీట్ చేశారు అలాగే ఆయన నిర్మాత అండ్ బిజినెస్ మ్యాన్ డైరెక్టర్ ఒక మంచి ఫాదరు ఒక మంచి హస్బెండు అండ్ చాలామందికి గాడ్ ఫాదరు ఆయనే మన దర్శకేంద్రుడు గురుజీ రాఘవేంద్రుడు ఈరోజు మా షోకి వచ్చిందారు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ గురుజీ పూలు పండ్లు అవి చెట్టుకున్నప్పటికంటే అతని చేతిలో ఉన్నప్పుడే వాటి జన్మ ధన్యమవుతుంది కథ కథనం అవి పేపర్ మీద ఉన్నప్పటికంటే అతని ద్వారా వెండితెర పైకెక్కినప్పుడే వాటి విలువ పెరుగుతుంది అందం అభినయం వాటిని అతను తెర వెనుకుంటూ తెర ముందున్న ప్రేక్షకులకి తెరపైన ఎంత రసవత్తరంగా చూపించాలో తెలిసిన సరసమైన మేధావి ఒక్క మాటలో చెప్పాలంటే కళామతల్లి వెలిగించిన అఖండ జ్యోతి అతను దర్శకత్వం అనే పదానికి దర్శనం నిదర్శనం ఈ దర్శకేంద్రుడు సో ప్లీజ్ వెల్కమ్ ద లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు సార్ డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ నా అమెరికా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్నాం అని చెప్పి పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారు అంటే ఈ రోజు కుదిరింది మీ రాకతోటి మా సెట్ లో పూలు పళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు అమౌంట్ నేను కట్టాలా అమౌంట్ ఆల్రెడీ మా నిర్మాత కట్టేసింది గురుజీ అంటే దాదాపు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇండస్ట్రీకి అయితే 57 అసిస్టెంట్ డైరెక్టర్ గా అయితే నలభై నాలుగు ఏళ్ళు డైరెక్టర్ గా మొదటి సినిమా బాబు 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 సినిమా దాంట్లో సోన్ బాబు హీరో మీకు ఎలా వచ్చింది అటు కదా ఆ సినిమా అవకాశం సోన్ బాబుతో మా ఫాదర్ డైరెక్ట్ చేసిన రెండు పిక్చర్లు చేశాను నేను చేసినప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాడు ఓకే సరే నా ఐడియాలు కానీ ఇవి కానీ ప్రొడ్యూసర్లు గమనించేవారు తప్పకుండా నెక్స్ట్ పిక్చర్ రాఘవేంద్రరావుకి ఇస్తాం ఓకే అనేవాళ్ళు రామారాయుడు గారు పాపం ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను గ్రేట్ మ్యాన్ చాలామందికి అవకాశం ఇచ్చారు ఫస్ట్ నాయుడు గారు రాఘవేంద్రరావుకి నేను డైరెక్షన్ ఇస్తానని మా ఫాదర్తో చెప్పినప్పుడు వాడికి ఇంకా ఎక్స్పీరియన్స్ చాలదు అని ఇంకోటి అవమానం రికమెండ్ చేశాడు
ఓకే నాకు చాలా ఉపయోగపడింది. ఓకే వచ్చిన అవకాశం పోయింది అనుకున్నాను అప్పుడు. తర్వాత నిజంగా నాకు ఉపయోగపడింది. ఓకే ఆ తర్వాత మా ఫ్రెండ్సే నాకు సేజర్ కుమార్ గోపాల కృష్ణ వేణు అని వీళ్ళందరం కలిసి సరదాగా పెద్ద సినిమా తీద్దామని మొదలు పెడితే అప్పుడు సోమన్ బాబు ఈజ్ వెరీ గ్రేట్ ఏం చేస్తానో తెలియకుండా అంత పెద్ద సినిమాకి ఒప్పుకున్నందుకు ఎప్పుడు నేను సోమన్ గురించి అన్ని షోల్లో చెప్తూ ఉంటాను. అండ్ ఎలా అందులో ముగ్గురు హీరోయిన్స్ రాణిశ్రీ లక్ష్మి అరుణారాయణ ఫస్ట్ పిక్చర్లోనే. ఓకే సో అలా కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత ఆ సినిమా యావరేజ్ ఆడింది. ఏది బాబు అండి? బాబు. ఓ ఆ తర్వాత జ్యోతి. జ్యోతి 28 డేస్ లో సినిమా అయిపోయింది. ఇది చాలా కాస్ట్లీ సినిమా తీసాం. నెక్స్ట్ లోయెస్ట్ బడ్జెట్ లో తీయాలని చెప్పేసి అప్పుడే ఈ గడ్డం ప్రయాణం స్టార్ట్ అయింది. ఎందుకంటే కారణం ఏంటి ఈ గడ్డం అంటే ఫస్ట్ పిక్చర్ కొంచెం సోసోగా ఆడింది. యావరేజ్ అవరేజ్ ఇట్లా. ఓకే నెక్స్ట్ మొదలు పెట్టే ముందు తిరుపతి వెళ్ళి గడ్డం ఇచ్చేసి ఓకే మామూలుగా పెంచేవాడిని అప్పుడప్పుడు పెంచాడు అనమాట. గడ్డం ఇచ్చేసి మళ్ళీ సినిమా అయిన తర్వాత వస్తాను అని చెప్పి. సో ఆ సెంటిమెంట్ అలాగే ఇప్పుడు ఇంకా స్టిల్ ఇంకా కంటిన్యూగా అవుతూనే ఉంది. ఈ 45 ఏళ్లలో తిరుపతిలో తప్ప ఏ మంగళ ఖర్చు ఎక్కడా లేదు. అలా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అదృష్టం అనేది అడవి రాముడితో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంతే తారస్థాయికి వెళ్ళింది అది. అడవి రాముడితో రామారావు. అవును కే రాఘవేంద్రరావు బిఏ అని ఉంటుంది అంటే ఏంటండి? బిఏ అనేది పట్టుదలతో చదివాను. ఎందుకంటే మా పియూసీ అవగానే మా ఫాదర్ డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఈ చదువుతారు అన్నారు. నాకు డౌట్ డైరెక్టర్గా ఫెయిల్ అయితే మళ్ళీ ఉద్యోగం అడగటానికి కనీసం ఒక డిగ్రీ ఉండాలి. అప్పుడే ముందు చూపు ఉంది మీకు సినిమా ఫీల్డ్ లో చూస్తూ ఉన్నాం కదా. ఒక ఫెయిల్ అయితే మళ్ళీ కనపడదు. అంటే నేను వేరే అనుకున్నా బిఏ అంటే తెలుసు. ఆ తర్వాత మీరేమనుకున్నారు? బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అప్పుడు అనుకున్నప్పుడు. ఇప్పుడు ఇప్పుడు నేనే మీరందరూ అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నాం? ఒకళ్ళు కూడా అంటారు. ఎక్కువ మంది ఏమనుకుంటారు చెప్పండి బిఏ అంటే? ఎక్కువ మంది ఒకటే అనుకుంటారు. ఏమని బొడ్డు యాపిల్ అనుకుంటారా? అంతే. బిఎంఏ అంటే బొడ్డు మీద యాపిల్ అండి. చెప్పేదో ఓపెన్ గానే చెప్పి మళ్ళీ మొహమాట ఎందుకు? ఓకే గురించి ఒక సినిమాకి కే రాఘవేంద్రరావు బిఏ అని లేకపోవటం వల్ల అంటే కే రాఘవేంద్రరావు వచ్చింది బిఏ లేకపోవటం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందంట. అది ఏ సినిమా అది? నేను ఎప్పుడూ నా పేరు కథ కానీ లేకపోతే ఐడియా కానీ స్క్రీన్ ప్లే కానీ అన్నీ నేను చేసినా కూడా ఎప్పుడు పుట్టి దర్శకత్వమే వేసుకున్నాను. ఈశ్వర్ గారు కే రాఘవేంద్రరావు బిఏ అని 5-6 సినిమాలకు వేశారు. తర్వాత ఎందుకో పట్టించుకున్నాను కాదు. నేను ఒక సినిమా బాగా ఫ్లాప్ అయింది ఆలోచిస్తే పుట్టి కే రాఘవేంద్రరావు అని వేశారు అన్నమాట. ఫర్ ది ఫస్ట్ టైం పబ్లిసిటీ గుల కోసం కాదు సెంటిమెంట్ కోసం ఈశ్వర్ గారితో వెళ్ళి ఈశ్వర్ గారు కొంచెం అందుకనే అప్పుడు ఒక్కసారి అడిగాను అనమాట. నా పేరు వేసినా అయిపోయినా ఏమైనా పట్టించుకున్నాను సెంటిమెంట్. ఎందుకంటే నా ప్రొఫెషన్ ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళిపోవాల్సింది. ఈ బిఏలో ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్తో పుస్తకాలతో చదివాను. నాకు ఇచ్చిన డబ్బు ఏమో సినిమాలు చూసేవాడిని వాడు ఎప్పుడు చదువుతానే ఉండేవాడు. నేను లాస్ట్ 5 డేస్ చదివాను రాసాను. వాడు 3 ఇయర్స్ ఫెయిల్ అయ్యాడు. ఓకే కనుక నేను బిఏకి వాడికి రుణపడి ఉన్నాను. ఓకే గురుజీ అడవి రాముడు ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ మూవీ అదేనా? నాకు అంటే ఆయన కోసం కథ రాశారా లేకపోతే అప్పట్లో చాలా మంది హీరోలు ఉన్నారు కదా? ఇప్పటికే ఆయన పెద్ద పెద్ద డైరెక్ట్ చేశారు. నేను అసలు చాలా బచ్చా కింద లెక్క. ఆయన అసలు ఒప్పుకున్నారని ప్రొడ్యూసర్ చెప్పగానే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఓకే ఆయన పిక్చర్తోనే స్టార్ట్ చేశాను. నా జీవితం స్టార్ట్ అవ్వటమే ఫస్ట్ క్లాప్ ఆయన మీద కొట్టాను పాండవానాసంలో. అప్పటి నుంచి 2-3 పిక్చర్లు ఆయనతో నాన్నగారు చేసిన పిక్చర్కి చేశాను. బుడ్డ గురు అని పిలిచేవారు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన మరి నాలో టాలెంట్ అంత తేలిగ్గా అంతకుముందు చాలా మంది పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. అయినా కూడా నా పేరు చెప్పగానే ఓకే బ్రదర్ అప్పుడు మొదలైంది అనమాట వండటం. అప్పుడు రామారావు సినిమాలన్నీ చూసి అంటే అంతకుముందు కూడా చూసామండి మళ్ళీ ఇంట్రడక్షన్స్ ఎలా ఉన్నాయి కొత్తగా ఏం చేయాలి అంటే సేమ్ అడవి రాముడు కదా సోమన్ బాబు గారికి మీరు ఫస్ట్ చెప్పారని అప్పుడు నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? కాదు రామారావు గారి కోసమే కథ తయారు చేసి సోమన్ బాబు సైకిల్ ఎక్కాలి రామారావు ఏనుగెక్కాలి.
ఆడియన్స్ కి ఏం కోరుకుంటే అది చేయాలి. కానీ సో అందుకోసం దేవత సినిమాలో స్వామిరావు గారికి సైకిల్ ఎక్కించారు. స్వామిరావుకి చక్కటి హీరోయిన్స్ ఉండాలి, శ్రీదేవి జయప్రద. ఓకే, ఫార్ములా. అడవి రాముడు చాలా మంది ఆర్టిస్టులు అండ్ అలాగే దాంట్లో యానిమల్స్ ఆటలతోటి చేయించడం అంటే చాలా కష్టం, అది ఒక ఎత్తు. అండ్ ఫస్ట్ 1 కోటి రూపాయలు దాటిన సినిమా కదా గురుజీ, అంటే తెలుగు ఇండస్ట్రీలో అంటే వసూలు చేసింది. వసూలు చేయటంలో చరిత్ర, అప్పుడు ప్రొజెక్టర్సే కదా రీళ్ళు. అవును, కంటిన్యూస్ గా ఆపరేటర్ ఇంటికి వెళ్లకుండా మనుషులు మారుతారు తప్ప రీల్ ఆగలేదు అనమాట. అది ఇప్పుడు వరకు జరగని చరిత్ర అది. ఓకే, ఆపరేటర్స్ మారుతారు తప్ప అంటే కంటిన్యూస్ గా వస్తున్నారు జనం, అంతే, ఆగితే కొడతారు. ఓహో, అందునే కంటిన్యూస్ గా జరిగారు. 24 గంటల సేపు అది అలాగ నడుస్తుంటారు, జనాలు వస్తుంటారు వెళ్తుంటారు. లాస్ట్ డేస్ లోనేమో ఆర్ఎస్ పాట మళ్ళీ ఆపేసి మళ్ళీ 10 సార్లు వేసుకుని, అంటే ఆయన దయ వల్ల 2-3 అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. అంటే నా జీవితం సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో కూడా. ఓకే, అంతకుముందు రామారావు పిక్చర్లకి హారతలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే పూలు తెల్లేవాళ్ళు. అడవి రాముడితోనే మొదలైంది డబ్బులు వేయటం అనేది. డబ్బులు చిల్లర ఆడిటోరియంలో కనకనకన సౌండ్ అనమాట. ఆర్ఎస్ అక్కడి నుంచి నా సినిమాలు 2-3 సినిమాలకి వేటగాడులో మన వేటగాడులో పాటకు కానీ రెయిన్ సాంగ్ తర్వాత శ్రీదేవి జగదేకరత్వ సాంగ్ అబ్బనీతి వీటికి డబ్బులు పట్టడం అనేది అదొక చరిత్ర. వేటగాడు సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు జితేంద్ర వచ్చి సంధ్య థియేటర్లో చూశాడు, కాకుచాటు పిందు తెరిచే సాంగ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు మొత్తం డబ్బులు వేస్తా ఉంటే ఇతని తల మీద నుంచి కూడా కొన్ని వెళ్ళింది జితేంద్ర. వచ్చిన తర్వాత నన్ను అడిగాడు అనమాట, ఫస్ట్ హిందీ సినిమా నాకు వేటగాడు, హిందీలో నిశానాన్ని తీసాను. రాఘవేంద్ర రావు టెల్ మీ టూత్, నిజంగా అది నువ్వు మనుషులు మీరు టేపించావని నేను ఒప్పుకోవటం కోసం అని అడిగాడు. అయితే రేపు కూడా వెళ్ళి చూడు, లేదా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూడు అన్న. అలా అది ఒక వండర్ అటువంటి జరగటం అనేది నా జీవితంలో ఒక అదృష్టంగా భావిస్తాం. అంటే ఎవరికి జరగని మనకు జరగని. నువ్వు చేసేవాడుగా డాన్స్ అప్పుడు పెద్ద ఆయన డాన్స్. నేనా? నేను ఈ సినిమా 10 సార్లు చూసుంటా. రాజమండ్రి ఊర్వశి టాకీస్ అంటే అది ఏసీ థియేటర్. ఆ థియేటర్లో వెళ్ళి సినిమా చూడటం అనేది చాలా గొప్ప. అండ్ పైగా ఈ సినిమా ఆ థియేటర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకే నాకు ఒక ప్రాబ్లం జరిగింది. అదేంటంటే మగాళ్ళ లైన్లో వెళ్ళేవాడిని, ఇచ్చేస్తున్నా టికెట్ ఇచ్చేస్తున్నాడు, లోపల మూసేవాడు అయిపోయింది టికెట్. అబ్బా, మళ్ళీ 2వ రోజు మళ్ళీ ఇచ్చేస్తున్నాడు టికెట్ అని లోపల మళ్ళీ మూసేవాడు. ఇంకా లాభం లేదని ఆడో లైన్లోకి వెళ్ళా. వెళ్తే ఒక ఆవిడని అడిగా, ఓ టికెట్ అక్క, ఓ టికెట్ ఇప్పే లేవు, మేము ముగ్గురున్నా వెళ్ళు. ఇలా లేదని చెప్పేసి 4వ రోజున మోగవాళ్ళగా అనగానే, అయ్యి పాప మోగాడు అంటే పాప టికెట్ ఇద్దాం అని చెప్పేసి టికెట్ తీశారు. లైను ఏ 1, 2, 3 అప్పట్లోనే వెళ్ళి కూర్చున్నాం. రామారావు గారు ఫైటింగ్ పోతే ఎయ్ ఎయ్ అంటే పక్క అక్క ఈ మొగోడు కాదే అంది. ఇంటర్వెల్కి ఇది జరిగిందండి. అడవి రాముడి సినిమాకి, వేటగాడికి, సూపర్ మ్యాన్కి. అంటే ఎన్టీ రామారావు గారు అప్పటిదాకా పౌరాణిక సినిమాలు చేసే టైంలో ఇది ఒక కొత్త మరొడి అంటే ఈ సినిమా. అప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయనకి అంత పెద్ద హిట్ అవ్వగానే మిమ్మల్ని పిలిచి ఏమన్నారు? గొప్ప విషయం ఏంటంటే నాకేంటి, ఆ పిక్చర్ కనుక రామారావుతో తీసింది కూడా జ్యోతికి మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. పేరు వచ్చింది కానీ డబ్బులు రామారావు సినిమా డబ్బులు రావు కదా. ఓకే, డబ్బులు వచ్చిన సినిమా అయితేనే మళ్ళీ ఇంకో సినిమా గ్యారంటీగా వస్తుంది. సో అడవి రాముడిలో ఇక అష్ట దిగ్బంధనం చేయాలని డిసైడ్ చేసుకుంది. ఇది కనుక కూడా రామారావు అన్నా వీడు ఫెయిల్ అయ్యాడంటే వీడు దేనికి వెనుకరాడని. అందుకనే కథలో అన్ని ఫార్ములాస్ పెట్టి రామారావు ఇప్పుడు ఇంతవరకు చేయని వేషం ఉండాలి, ఫారెస్ట్ ఆఫీసర్ అయితే రొమాన్స్ చేయడానికి వెళ్ళలేదు. అందులో ఫస్ట్ హాఫ్లో ఫారెస్ట్ ఆఫీసర్ కాకుండా మామూలు వాడిగా వచ్చి అన్ని చెక్ చేసినట్టు అప్పుడు రొమాన్స్ అంతా పెట్టేసి సెకండ్ హాఫ్లో ఫారెస్ట్ ఆఫీసర్ని వీల్ చేసి విలన్స్ని ఇది చేయటం. సో ఈ ఫార్ములా ఒకటి పెట్టుకుంటూ అంతకుముందు రామారావు
నాగేశ్వరరావు సాంగ్ వస్తే విపరీతంగా చప్పట్లు విజులు కొట్టేవారు. రామారావు సాంగ్ వస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇది బ్రేక్ చేయాలి ముందు, సాంగ్ వచ్చినా సచ్చినట్టు కూర్చున్నట్టు చేయాలి. ఆలోచించి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం. సిచ్యువేషన్ బాగుంటే ఎటువంటి సాంగ్ అయినా చూస్తారు. పరిగెత్తు హీరోయిన్ వస్తూ ఉంటే అందులో పడిపోవటం, ఆ చీర హీరో వచ్చే లోపల ఆరిపోవాలని చెప్పి అడ్డంగా ఆరేసుకోవడం ట్రై చేయటం, వెనకొనటం, రామారావు వచ్చేప్పటికి అది ఇలా తీసుకోబోతే ఎగరటం, ఆయన మీద పడటం, అలా లైట్ మూమెంట్స్తో సాడ్ అంటే సిచ్యువేషన్లోనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే లంగా జాకెట్ ఉందని తెలిసినా కూడా జనరల్ ఇంట్యూషన్ ఏముంటుందంటే జయప్రద బయటకు వస్తుందేమో బయటకు వస్తుందేమో, ఒక ఆ ఇంట్రెస్ట్తో నుంచి ఈ చీర ఆయన చేతిలోకి వెళ్ళేటప్పటికి ఒక ఏమో ఆడియన్స్లో ఉత్సాహం, దానికి అసలు ఆర్ఎస్కోబోయే లైట్గా మూమెంట్స్ ఉంటాయి. అందులో చూసినా సరే అడిగిన వాళ్ళలో హెవీ మూమెంట్స్ ఉండవు. అక్కడి నుంచి ఆయన పాట వస్తే విజిల్సే. అదొకటి, ఈయన అన్నిట్లోనూ దేవుడు వేషాలు వేశాడు, కొత్త కొత్త వేషాలు వేశాడు, అది కూడా ఒక పాటలో పెట్టాలని చెప్పి కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారులో ఏకలవ్యుడు వేపించాం, వాల్మీకి వేషం వేపించాం, లాస్ట్లో నా జీవితంలో ఏంటంటే రామారావు నిజంగా దేవుడు అంటే అందరూ జనం కూడా అనుకునేవాళ్ళు కదా. ఇంట్లో ఆయన కృష్ణుడి ఫోటో ఉండేది. మళ్ళీ అవకాశం వస్తాం రాదు ఈ వేషాలను వేపించేసి ఆఖరి షాట ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టేసారు. అంటే రాముడికి పెట్టినంత నిజంగా రాముడు దిగిరాడు మనం చూడడం. ఇంకా ఆయనే రాముడు కనుక అప్పుడు నిజంగా సాధారణ చేతులు పెట్టి వచ్చారని కోరికతో అట్లా డిజైన్ చేసాం. ఆయన తెలియకుండా అదే లాస్ట్ షాట్కి తీసారు సినిమాకి, ఇదే లాస్ట్ షాట్కి. అందులో పండరిబాయ్ లాస్ట్లో పాదాల మీద నీటి సొప్పు, నిజంగా నాకు కూడా అంత ఎమోషన్ వచ్చింది. అంటే నా కోరిక తీరింది, సినిమా డెఫినెట్గా ఆడుతుంది, అందులో రాముడుగా ఆయన చూశాను. హిట్ అయిందని తెలిసిన తర్వాత ఇక అన్ని రికార్డులు దానికి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఎన్ని రికార్డ్స్ అంటే ఆయనతో ఎన్ని సినిమాలు మీ ఇద్దరు కాంబినేషన్? మ్యాక్సిమం సినిమాలు ఒక్క సినిమా చిరంజీవి గారు రామారావు కన్నా ఒక సినిమా ఎక్కువ. హీరోగా అయితే ఇద్దరు రామారావు. ఓకే. చిరంజీవి గారు ఏంటంటే రెండు సినిమాలో విలన్ గా కూడా చేయబట్టి 12 సినిమాలు రామారావుతో. నా ఫస్ట్ సినిమా అడుగు రాముడు, ఆయన లాస్ట్ సినిమా చేసే అదృష్టం కూడా మనకి మేజర్ చంద్ర గారు. ఇప్పటికి కృషి ఉంటే పాట, పుణ్యభూమి నా దేశం, ఆరోసుగా పోయి ఈ చరిత్రలో ఎన్ని పాటలు వచ్చినా కూడా ఈ మట్టుకు మర్చిపోరు. జస్టిస్ చౌదరి చట్టానికి న్యాయానికి అంటే ఈ మరీ పాపులర్ ప్రోగ్రామ్స్, పుణ్యభూమి నా దేశం అనేది కృషి ఉంటుంది. చాలా మంది ఆఫీసర్స్ అనేవాళ్ళు మన సురేంద్ర బాబు అని పెద్ద చాలా మంచి పవర్ఫుల్ ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సురేంద్ర బాబు ఒకసారి కలిసినప్పుడు డైరెక్టర్ గారు మీ సినిమా చూస్తే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, ఋషి ఉంటే మనుషులు ఋషులో అట్లా ఎంతో మందిని ఆ పాట ఇన్స్పైర్ చేసింది. జనరల్గా ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అన్ని పండు వాడేశారు, ఏ పండు వాడలేదు మీరు ఇంతవరకు? నువ్వే అడిగావా సరే ఒకసారి అడిగా పనస పండు. ఈ పనస పండు ఏ హీరోయిన్ బొడ్డు మీద వేస్తారని అడిగాను. అంటే నేను నీ బొడ్డు మీదే వేస్తాను. అంటే ఇప్పుడు నేను లేడీగా మారాలి. ఒకసారి నువ్వు టాపిక్ ఎత్తే కాబట్టి చెప్తున్నాను, కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా ఇది వదిలిపెట్టరు. అవును, వదిలిపెట్టంటే అర్థం ఏంటంటే అది బాగా వాళ్ళ మనసులో గుర్తుండబట్టే వదిలిపెట్టిపోయింది మార్క్. అది అసహించుకుంటే అసలు అడగరు అసలు. అంతే కదా. ఒకసారి అడిగారు, అడిగితే మామూలుగా స్పీచ్ ఇచ్చేవాడు కదా, ఇంట్రాక్షన్ అయితే గుర్తుంటానని చెప్పాను. ఒక కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్తే ఆడవాళ్ళ ఎందుకు వేస్తారండి అంటే మగాళ్ళ మీద వేస్తే బాగుండదు కదా అని చెప్పాను. అంటే బొడ్డు అనే మాట కూడా అన్నారు వాళ్ళు, ఆడవాళ్ళ నేవాళ్ళ మీద ఎందుకు వేస్తారు, మగాళ్ళది ఒకసారి అసలు చాలా అసహ్యంగా ఉంటుంది ఊహించుకోను. తర్వాత ఇంకో దాంట్లో ఇంకోటి అమెరికాలో ఒకటి అడిగారు. అడిగితే నేనేమన్నానంటే ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే రన్వే కావాలి, రన్వే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అయితే పటాపంచర్ అయిపోతుంది, అలాగే పండు ల్యాండ్ అవ్వాలంటే అక్కడే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఎక్కడ వేసినా కూడా నువ్వు తల మీద పెట్టినా జారిపడుతుంది, మూతి మీద కొడితే పళ్ళు కొడతాయి. అట్లా అడిగే ప్రసంగం మార్చి మార్చి చెప్పాల్సి వస్తుంది రా. ఇంకో తోట అడిగారు మళ్ళీ ఏంటనేది, అడిగితే ఎప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తుంచుకోవాలి, న్యూటన్ గ్రావిటీ అనేది యాపిల్ కింద పట్టం చూసి కనిపెట్టాడు, నేనేమో ఎక్కడ పడాలో కనిపెట్టాను అని. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు. అలా
మనం కూడా ఏదో క్రియేట్ చేయాలి కదా. ఓకే, నువ్వేం చేసావు ఎంతవరకు క్రియేట్ చేసింది? నేనా? నేను పళ్ళు కొనుక్కొని తింటాను తప్ప ఎక్కడ పెట్టావా? అంటే ఆ పళ్ళు పెద్దగా వాటం నాకు తెలియదు, ఎందుకంటే మీరు పితామా. పళ్ళు అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్ గురించి, అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన ఒక హీరోయిన్ ఇటీవల మధ్య కాలంలో హిందీ ఛానల్లో ఎక్కడో అటు నా సౌత్లో ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన పేరు కె రాఘవేంద్రరావు. ఆయన పళ్ళు, ఈ ఫ్రూట్స్, ఈ పువ్వులు, ఈ కొబ్బరికాయలు ఎక్కువ వాడతాని సర్కాస్టిక్గా మాట్లాడటం జరిగింది. మీరు విన్నారా అది? విన్నాను, చూశాను. తాప్సి కొబ్బరి చెప్ప, తాప్సి అమ్మాయి వచ్చి సారీ చెప్పింది. అమ్మాయిని ఇంట్రొడ్యూస్, నేను మీరు ఇంట్రొడ్యూస్ చేశారు మంజూరు మన ఇది. వాళ్ళకేదో సరదాగా ఉండటం కోసం నా చెప్పాను. జుమ్మంది నాకు అందులో సబ్జెక్ట్లోకి వెళ్తే అమ్మాయి ఫస్ట్ ఇంట్రొడక్షన్ షాట్ అని చెప్పి, సినిమాకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ కదా, సాంగ్లోనే ఫస్ట్ షాట్ ఏమో అమ్మాయికి అందరూ డ్యాన్సర్స్ దిష్టి తీసి అలా కొడతారు, అంటే అందానికి దిష్టి తీసినట్టు. ఓకే, ఏం చక్కగా ఉన్నావే అనే పాట ఉంటుంది, అంటే ఊరినే దిష్టి తీసినట్టు కాకుండా. సెకండ్ దాంట్లో ఏంటంటే కొబ్బరికాయ ఇస్తే వాడు ఇట్లా చేత కొడితే ఓపెన్ అవుతుంది, ఓపెన్ ఇట్లా ఇస్తున్నప్పుడు అలా పడుతున్నా అనమాట. ఓకే, అంటే దానికి సినిమా చూసేవాడికి ఆ ఫీలింగ్ రాదు, క్రిటిసైజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏదైనా క్రిటిసైజ్ చేయదు. అంటే వాంటెడ్గా కావాలని చెప్పింది కాదు అమ్మాయి, అంటే అప్పటికప్పుడు వచ్చేసింది అది. నేను అసలు పట్టించుకోను, ఎవరైనా కూడా పట్టించుకో. ఓకే, మన పని మనం చేసుకెళ్ళిపోవాలి అంతే. తర్వాత అమ్మాయి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అందరూ సోషల్ మీడియా అంతా చాలా ఇదిగా రాశారు అమ్మాయి మీద, నేను అసలు ఏమీ రాయలేదు. ఓకే, దాంతో కొంచెం గిల్ట్గా ఫీల్ అయ్యి. ఓహో, మొన్న నాకు తెలీదు దుర్గ గుడికి వెళ్ళాం 3 డేస్ బ్యాక్, విజయవాడ వెళ్ళి. విజయవాడ పండగ సందర్భంగా పూలన్నీ అట్లా వేశారు. ఆ క్యూలో ఉన్నాళ్ళు రాఘవేంద్రరావు మీయే అంటున్నారు. ఏ అంటే నన్ను అంత పవిత్రంగా చూశారు కాబట్టి ఆ పూలు అనే అంతగానే. అందులో మనం తీసే విధానం బట్టి ఉంటుంది, ఏంటంటే మనం ఏదో సెక్సీగా ఉన్న తోట అట్లా వాడితే వేరు, కానీ దీంట్లో మాపరెడ్డి జామ చెట్టు పండులో కూడా నువ్వు చూడు, పైన ఈ అమ్మాయి ఉత్తరం రాద్దాం అనుకుంటుంటే పైన ఒక చిలక కొన్ని కొరకాలు చూస్తూ ఉంటే కట్ అయి పడుతుంది అంతే. అవును అవును, ప్రకృతి సహజంగా. ఓకే, అంటే కొబ్బరి చెప్పిన కూడా స్విమ్మింగ్ పూల్ చేయొచ్చు. ఇప్పుడు ఏది చేస్తే అది నావాల్టీ అవుతుంది, ఏది చేస్తే అది నావాల్టీ అవుతాం కదా రియల్ లైఫ్ లో కూడా. ఇల్లంతా స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలంటే కుదరదు కదా, జకూజీ అనేది కొబ్బరి చెప్పి అనుకోవాలంటే. అంటే ఇప్పుడు మీ కమర్షియల్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఓకే, కానీ భక్తి సినిమాలో కూడా రక్తిని పెట్టడం అనేది అది దానికి కారణం. అన్నమయ్య రాసిన పాటల్లో ఉన్న శృంగారం అసలు నత్తింగ్ అనమాట, మీరు అన్ని చదివితే కానీ తెలియదు. శృంగారం చాలా అద్భుతంగా భక్తితో లింక్ చేసేది, అందుకనే అక్కడక్కడ టచ్ ఇచ్చాను తప్ప రామదాసులో కానీ. ఓకే, ఎవడైనా రక్తిలోంచే భక్తిగా మారతాడని శ్రీనాథుడు కాణించి, అలా మీరు ఎందుకు అట్లా మారంటే రక్తిలోంచి భక్తికి మారాను. చరిత్ర ప్రకారం జీవితంలో కానీ రియల్ లైఫ్లో కూడా నువ్వు స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు గుడికి వెళ్ళమంటే అంత ఇంట్రెస్ట్ చూపించవు, ఏజీ పర్సనాలిటీ ఇవన్నీ వచ్చి పిల్లలు బాధ్యతలు ఈ బంధాల నుంచి హెల్ప్ చేయి స్వామి అని నువ్వు కూడా దండం పెట్టుకుంటావు కదా, పిల్లలు పెళ్ళి అవ్వాలి. అంతకుముందు పిల్లలు పుట్టంగానే ఈ ఐడియా రాదు, పెరుగుతున్నది కొద్దీ టెన్షన్ పెరుగుతుంది, పెరిగి గుళ్ళకి వెళ్తాం మొదలు పెడతావు. సో ఎవడైనా సరే వ్యక్తిలోంచి భక్తి రావాల్సిందే, అది లేడీస్ అవని అది సినిమాలో కూడా అలా జరిగింది, అంతే ప్లాన్డ్ కాదు. ఓకే గురుజీ, అంటే ఈ సినిమా డ్యామ్ షూర్ హిట్ అనుకొని ఒక సినిమా సపోజ్ మీరు తీసారనుకోండి, అది అంటే అది అనుకోకుండా సరిగ్గా ఫ్లాప్ అయితే మీకు ఎలా అనిపించింది? నిండు నూరేళ్ళని జయసుధ, చంద్రమోహన్, మోహన్ బాబు గారు, వెల్కమ్ దర్శనం గారు, అల్లు రామలింగయ్య గారు, అల్లు రామలింగయ్య కొడుకు వేషం గారు. అదే నాకు మూడో సినిమా కాదు, నిండు నిండు నూరే నిప్పు లాంటి నిజమేమో, నిప్పు లాంటి నిజం కూడా చేసి
శంకరాభరణం రాజలక్ష్మి హీరోయిన్ తమ్ముడు. నువ్వు ఇందులో కూడా ఉన్నావా? ఇందులో అందులో ఉన్నా రెండిట్లో. ఇది నిన్ను నువ్వు రెండు. ఈ సినిమాలో ఆడు ఇలా కూర్చుని నన్ను అడుగుతాడా? ఏ గ్రేట్. నేను ఎత్తుకుని తిరిగేవాడిని షూటింగ్ లో. బాగా సరదాగా ఉన్నాంటే ఎత్తుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎత్తుకు తిరగటం ఇస్ ఎ బ్యూటిఫుల్ అకేషన్ రా. కాదు ఈ సందర్భంగా నిన్ను చిన్నప్పుడు ఎత్తు తిరిగిన వాడు నువ్వు నన్ను క్వశ్చన్లు అడగటం అందుకనే ముందే అన్నా నేను. థ్యాంక్ యూ తండ్రిని. థ్యాంక్ యూ. ఆ ఫ్లాప్ అయిన సినిమా ఏది గురించి? అది నిండు నూరేళ్ళు. నిండు నూరేళ్ళు నిప్పులాడి నిజం. నాకు చాలా ఇష్టం. అసలు షూటింగ్ చేస్తూ ఉంటేనే అంత ఎమోషనల్ సీన్స్ జయశోద కానీ సత్యనారాయణ మధ్య. అవును. సత్యనారాయణ వైఫ్ చచ్చిపోయినా కూడా అతను అంత ప్రేమించుంటాడు. ఎదురుగా సీటు మనకేమో ఆడియన్స్ కి ఖాళీగా కనపడుతుంది. ఖాళీగా ఉంటుంది. అమ్మాయి పాయింట్ ఆఫ్ లో సత్య వైఫ్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. వాడి పాయింట్ ఆఫ్ లో ఎంటీ చైర్తో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. జయశోద కూడా ఫాదర్ని అమ్మకి కసపు డస్ట్ ఇవ్వండి, కసపు పడుకొని ఇవ్వండి, నువ్వు పడుకో నువ్వు పడుకో అని చెప్పి ఇట్లా ఆ సీన్స్, తల్లి ఉన్నట్టు షష్ఠి పూర్తి చేయటం, జయశోద పాడటం ఊహించుకుని అసలు చాలా సెట్లు అందరూ ఎమోషనల్గా ఫీల్ అవటం, అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ జయశోద కానీ సత్యనారాయణ చాలా హెవీగా యాక్ట్ చేయటం ఇవన్నీ గ్యారంటీ హిట్ అనుకుంటే మోహన్ బాబు సీన్స్ కూడా బాగుంటాయి అందులో. అది ధమ్ అంది. ఏమిట్రా ఇంత ఇప్పుడు హిట్ అనుకుంటే యావరేజ్ అయినా కూడా పర్వాలేదు కానీ అసలు నెక్స్ట్ వేరే షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు మనం ఓడిపోతేనే మళ్ళీ గెలవాలనే ఇది ఉంటుంది రా. అవును నమ్మకం ఉంటుంది. డిఫీట్లోంచే సక్సెస్కి దారి దొరుకుతుంది. కాకపోతే డిఫీట్ అయ్యా సక్సెస్ చేయాలనుకోవటం కాదు, డిఫీట్కి కారణం కనిపెట్టగలిగితే సరే లోపల పీకుతా నెక్స్ట్ పిక్చర్ షూటింగ్ జరుగుతుంది. ఈ పైన లైట్ బాయ్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడంతా కింద నుంచే లైట్స్ కదా. అవును అవును. రెగ్యులర్గా వాహిని స్టూడియోలో ఎక్కువ పిక్చర్లు చేశాను కాబట్టి ఒకడు బాగా అలవాటు కన్నన్ అనేవారు అలవాటు ఉన్నాయన్నమాట. ఎరా ఈ సినిమా అనుకున్నట్లే సార్ నాకు తీస్తున్నప్పుడే ఈ సినిమా పోతుందని తెలుసు అన్నాడు. అప్పుడు చెప్పొచ్చు కదా, అప్పుడు చెప్తున్నాడు ఏంటి కారణం అన్నాను. సార్ నాకు కనపడుతూ ఉంది ఖాళీ కూర్చోతో వాడు మాట్లాడుతూ ఉంటే ఫీలింగ్ ఏముంటుంది సార్ అన్నాడు. అంటే ఒక్క చిన్న తప్పు టోటల్ సినిమాకి. అమ్మాయి గుర్తుంది అనుకోవటం, ఆ ఫోటోతో మాట్లాడటం ఏదో ఒకటి అయితే పర్వాలేదు కానీ ఖాళీ కుర్చీతో మాట్లాడుతూ ఖాళీ పేట వేసుకుని షష్టి పూర్తి చేయటం పైన చూస్తూ ఉంటే నాకు ఏమి ఇట్లా చేస్తున్నారు ఈయన, సినిమా డెఫినెట్గా పోతుంది అనుకున్నాను. అలా వాడి దగ్గర నుంచి ఓటమిలోంచి ఒక ధైర్యం వచ్చింది నాకు. కొన్ని కొన్ని వాళ్ళ యాంగిల్లో ఆలోచించాలి, చూసేవాళ్ళ యాంగిల్లో ఆలోచించాలి. చాలా వరకు మనకు ఓవర్ తెలివితేటలు ఉన్నాయి, ఓవర్ డ్రామా చేయాలి. ప్రేక్షకులకు అది ఎలా తీసుకుంటారు అందుకనే ఎప్పుడు ఫెయిల్యూర్ నుంచే సక్సెస్కి మార్గం దొరుకుతుంది. అది నేర్చుకున్న పాట అన్నమాట. బాధపడ్డా కూడా బట్ ఇట్ ఈస్ కరెక్ట్, మనం వాళ్ళు కరెక్ట్గా ఇవ్వలేదు. గురుజీ అంటే మీరు డైరెక్టర్ అయిపోయారు, యాక్చువల్గా నేను మిమ్మల్ని డాన్స్ మాస్టర్గా చూడాలనుకున్నాను. ఎందుకంటే పెళ్లి సందడి సినిమాకి ఒక్క డాన్స్ మాస్టర్ కూడా లేకుండా అన్ని సాంగ్లు మీరే షూట్ చేశారు, హౌ దట్ ఇస్ పాసిబుల్? ఐ డోంట్ నో. సపోజ్ ఇప్పుడు నువ్వు కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ లేకపోతే అనుష్కానో లేకపోతే కాజలో లేకపోతే రాశి ఖన్నానో ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకో, డెఫినెట్గా చేసి చూపించేవాడిని. ఓహో నీకు నేను చూపించేది స్పర్శ తగలాలా? నేను మాస్క్ పెట్టుకుంటా ఇప్పుడు. అది నేను కైరవాణి అనుకునే ఉండవు. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి, నేను కైరవాణితో చెప్తే బాగుందండి ఐడియా, అలాగే చేయండి అని. బిగినింగ్లో డ్యాన్స్ మాస్టర్లో పెట్టుకున్నా కూడా నాకు కావాల్సిన విధంగా ఇట్లా వాళ్ళ కోఆపరేషన్తోనే మనం ఇంతవరకు వచ్చాము. అయినా కూడా నాకు కావాల్సింది మటుకు చెప్పేవాడిని, వాళ్ళు అండర్స్టాండింగ్ ఉండేది. ఆ తర్వాత కోరియోగ్రాఫీ అంటే ఏమైపోయిందంటే ఎక్కువ మంది గ్రూప్ రావటం వలన సాంగ్ డ్యూట్ మొదలుపెట్టడం కానీ 40 మంది వస్తారు కదా, 40 మంది ఫ్రేమ్లో రావాలంటే లాంగ్ షాట్ ఉండాలి. లాంగ్ షాట్లో ఉంటే డ్యాన్స్ చేసేది ఆలియా, మహేష్ బాబా, నవీన లేకపోతే బన్నియా తెలియదు, క్లోజప్ వచ్చే వరకు.
అందరూ ఒకేలాగా స్టెప్స్ వేయటం, డ్రిల్ లాగా ఉండేది. ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటాను మధ్యలో ఇలా అడ్డం ఏంటనే ఫీలింగ్ నాకు. సరే, ఒక పిక్చర్లో అసలు గ్రూప్ అనేది లేకుండా గ్రూప్ మీద కోపం ఉండే కాదు. నిజంగా డ్యూయట్ పాడుకుంటే, ఇద్దరే పాడుకుంటే న్యాచురల్గా ఎలా ఉంటాయి మూమెంట్స్ అలాగే ఉండాలి తప్ప అనే ఆలోచనతో మొదలైంది అది. అండ్ మొదలయ్యి జనరల్గా ఇంకోళ్ళు యూనియన్ కార్డు లేకుండా ఇంకోళ్ళు చేయడానికి వీల్లేదు. అందుకని థ్యాంక్స్ టు ఆల్ మై డ్యాన్స్ మాస్టర్స్, వాళ్ళు నేను చేస్తున్నాను ఇట్లా చేస్తున్నారు అన్నదానే అందరూ ఎంకరేజ్ చేశారు తప్ప ఎవరు. అలా మొదలైంది పాట కంపోజింగ్. అప్పుడే కోరస్ వచ్చింది అనుకో, వెనక బ్యాక్గ్రౌండ్లో టీ ఆకులు మోసుకెళ్తూ ఉన్న అమ్మాయిలు వాళ్ళనే పెట్టాను, మళ్ళీ డ్యాన్సర్స్ని పెట్టాను. ఓకే, ఇట్లా ముందే దృశ్యం అంతా ఆలోచించుకుని నిజంగా చాలా లాస్ట్ సాంగ్ అయిన తర్వాత మూర్తి భుజం మీద చేసుకుని కొండ ఎక్కుతూ ఉంటే అమ్మాయి నరాలన్నీ తెగిపోయినాయి ఆలోచించలేక. ఎందుకంటే ఫస్ట్ టైము 9 పాటలు డ్యాన్స్ మాస్టర్ లేకుండా చేయటం. ఓకే, దీంట్లో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మామూలుగా అవార్డుకి అన్ని పంపిస్తారు కదా, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు వచ్చేసింది మీకు. అవార్డు వచ్చింది డ్యాన్స్ లేకుండా తీస్తే కోరియోగ్రాఫీ అవార్డు వచ్చింది. ఆ అవార్డు కూడా డ్యాన్స్ మాస్టర్స్కి ఇచ్చేసాను. ఓకే ఓకే, థ్యాంక్స్ టు ఆల్ మై డ్యాన్స్ మాస్టర్స్. గురుజీ, టాపిక్ వచ్చింది కాబట్టి కొరియోగ్రాఫ్, మీరు తీసిన కొన్ని సినిమాల్లో సాంగ్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. నిమ్మగూరు రోడ్డు దాటి వస్తే నిడుమోలు నాకు కడ ఆపేస్తే ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చి పోవేమే, పజిల బుజ్జి ముచ్చటైనా తీర్చవేమే. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. అనిపించే కాలము
తలయా నిజమా తొలిరే హాయి మహిమా ఇలాంటి బత్తాయి వారవా పన్ను లాంటి అమ్మాయి వారవా దోరగుండి అమ్మాయి వారవా దొంగ మత్తులి మంది వారవా చాలు 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 విరాల చాలు చాలు ముత్తుగా ముత్తుగా వినవలిగా నా ముత్తు విన్న పాలు పాలు వన్ని పూలలో విన్న పాలు ఆరగిస్తే మీరు అన్నమంటి ఎవరిది నీది కాక 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 తెలివితే నెలవరిది నీది కాక 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 ఆవు పాల లాంటి నవ్వు ఆవగింజ లాంటి నడుము ఆయుధాల లాంటి కళ్ళు అద్భుతాల ఇల్లు ఒళ్ళు అంతరిక్ష వంటి సొగసు అంతకంటే గొప్ప మనసు నీ ఉరుకుల రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా ఒక స్నేహితుడు మీ గురించి ఏదో ఏదో అడుగుతారంట చూద్దాం. వీడియో ప్లీజ్. రాఘవ నమస్కారం. వయసులో చాలా పెద్దవాడివి, అనుభవంలో చాలా పెద్దవాడివి. రాఘవ అని నేను నిన్ను పిలిచేంత చను నాకు ఇచ్చినందుకు ముందుగా నీకు ధన్యవాదాలు. ఎందుకంటే మన ఇద్దరి స్నేహబంధం నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ప్రారంభమైంది. నాన్న దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు అదే గర్వం, నాన్నతో పనిచేశాను, నీతో పనిచేశాను. దాదాపు నువ్వు డైరెక్ట్ చేసిన సినిమాల్లో 99% పాటలు మగవాళ్ళ పాటలు ఉంటే నేనే పాడాను. దానికి ముందుగా నీకు ధన్యవాదాలు. ఒకటి రెండు సార్లు నీకు కష్టం కూడా ఇచ్చాను, కొన్ని పాటలు నేను పాడను అని. ఏదో నాకు సాహిత్యం నచ్చక దాన్ని కూడా భరించావు, బుంగమూతి పెట్టుకున్నావు, సాధించావు తప్ప కోప్పడిపోయి తర్వాత పాటలు నాకు పిలవకుండా ఉండలేదు, అప్పుడు కూడా పిలిచావు. ఇవే కాకుండా మన ఇద్దరి మధ్య చాలా పరస్పరం మనం కలుసుకున్నప్పుడు కలబోసుకున్నవి, మనం గడిపినటువంటి అద్భుతమైన క్షణాలు, అందులో నీ చిలిపి నీ చిలిపి మేనరిజమ్స్ ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. యు ఆర్ ఫేమస్ ఫర్ దెమ్ ఆల్సో. కానీ నీకంటూ ఒక గమ్మత్తైన వాతావరణం, నీకంటూ ఒక గమ్మత్తైన స్టైల్, కొంతమంది విమర్శించుండొచ్చు, కొంతమంది దాన్ని ముఖ్యంగా మాస్ చాలా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. అలా చేస్తున్న సందర్భంలో అన్నమయ్య నుంచి నీది కొత్త ప్రస్థానం మొదలైంది. నాకు చాలా సంతోషం ఏంటంటే నువ్వు మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడవు అంటే అది కా కుదరదులే, అలాగా దాన్ని నెట్టేస్తూ వచ్చి ఆఖరికి నువ్వు గనక వచ్చి మాట్లాడి ప్రారంభిస్తే నేను ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, నా దగ్గర మాట తీసుకుని దాని ప్రణాళిక అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీగా ఉంది, నువ్వు వచ్చి మాట్లాడితే ప్రారంభిస్తే సౌందర్య లహరిలో నేను మాట్లాడతానన్నావు. ఆ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను అడిగిన మాట నిలబెట్టినందుకు నీకు ధన్యవాదాలు. నాకు ఒక ప్రశ్న నేను అడగాలని, ముందుగా ప్రశ్నకు వెళ్ళడానికి ముందర, నీ సౌశీల్యత, నీ స్నేహశీలత నాకు చాలా ఇష్టం. వీఆర్ ఫ్రెండ్స్. నువ్వు డైరెక్టర్, నేను సింగరు, లేకపోతే నేను మ్యూజిక్ డైరెక్టర్ను ఎప్పుడూ అనుకున్నది లేదు. మనం ఆ స్నేహితాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం, అలాగే జరుగుతోంది. దానికి ఇద్దరి మానసిక స్థితి, ఇద్దరి సౌశీల్యత, ఇద్దరి సంస్కారం సహకరిస్తే కానీ చేయడం కష్టం. ఈనాడు ఒక సినిమా పడిపోయిందని నువ్వు కుంగిపోయింది లేదు, బాధపడింది లేదు, అలాగే చాలా గొప్ప అవార్డులు వచ్చాయి, గొప్పగా సిల్వర్ జూబ్లీలు సంవత్సరాలు ఆడిందని చెప్పి పొంగిపోయింది లేదు, అప్పుడు కూడా వేదిక మీద చేతులు కట్టుకునే నిలబడ్డావు, ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నావు, మరీ బలవంతం చేస్తే కానీ కూర్చోవు. అది నాకు చాలా ఇష్టం. దాన్ని నువ్వు ఎంతెంత పెద్ద పెద్ద హీరోలతో పనిచేసావో, నీకంటే సీనియర్స్ తోటి, తర్వాత నీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎంతెంతెంతెంత పెద్ద నటులు అయ్యారో వాళ్ళను కూడా సమదృష్టితోనే చూస్తున్నారు. వాళ్ళు అలా వెళ్ళిపోయి కొంచెం అటు ఇటు చూస్తున్నా కూడా నువ్వు వాళ్ళని మామూలుగానే చూస్తున్నావు, నువ్వు మామూలుగానే అక్కడే ఉన్నావు. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే పిన్నకల్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చోటు చాలా తక్కువ ఉంటుంది, మధ్యలో ఉండడం బెస్ట్. పైకి వెళ్ళే వాళ్ళని పైకి పంపించవచ్చు, కింద పడేవాళ్ళని పట్టుకురావచ్చు. నీకు నీ సీనియర్స్ అన్నా, నీ సమకాలీకులన్నా, నీ తర్వాత వచ్చిన చిన్న చిన్న డైరెక్టర్లైనా ఎంత గౌరవం చూపిస్తావో, ఫోన్లు చేసి వాళ్ళ భుజం తట్టి ఎంత బాగా తీశాడో అని చెప్తావో, ఇవన్నీ కూడా నీ సంస్కారానికి నిదర్శనం. అలాగే బాపు గారి మీద, విశ్వం గారి మీద నీకున్నటువంటి గౌరవానికి, నువ్వు మాట్లాడిన ఒక్క మాట నేను మర్చిపోలేను. దుబాయ్లో బాపు గారికి జరుగుతున్న సన్మానంలో కరెక్ట్గా రెండు మాటలు చెప్పావు, ఎంత అద్భుతమైన మాటలు చెప్పావు. భారతదేశానికి ఒక బాపు, తెలుగు సినిమా పరిశ్రమకి ఒక బాపు అన్నావు, చాలు. దేశానికి బాపు ఒకడే, మన రాష్ట్రానికి ఈ బాపు ఒకడే. చాలా గొప్ప నిర్వచనం అది.
అలాగే విశ్వం గారితో సినిమా చేసావు, ఎంత ఆనందపడ్డావు ఆయనతో పనిచేస్తున్నప్పుడు. విశ్వం గారు నువ్వు పనిచేసే ఆ పద్ధతిని చూసి ఎంత నేర్చుకోవాలరా అతని దగ్గర నుంచి. ఎంత క్లిష్టమైన సీన్ అయినా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఎలా చేస్తాడు, 6 గంటల పైన పనిచేయడు, మన వల్ల కాదురా గొప్ప విషయం అన్న. ఓకే, అసలు ఈ గడ్డ ప్రహసనం ఏంటి, అది నాకు కావాలి. నీ గడ్డం ఇప్పుడు సినిమా మొదలవుతున్నప్పుడే గడ్డ మెంచడం మొదలెడతావా? అండ్ నీ డ్రెస్ ఆల్వేస్, నువ్వు తెలుగుదేశం పార్టీ రాకముందరి నుంచి కూడా నువ్వు క్రీమ్ కలర్ చొక్కానే వేస్తున్నావు. అండ్ దాని రహస్యం ఏంటి, ఎందుకంటే నీ తమ్ముడు బాపయ్య పనిచేస్తున్నప్పుడు కానీ, విశ్వం గారు పనిచేస్తున్నప్పుడు కానీ కాకిలీ వేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు. నువ్వు ఈ డ్రెస్సునే సినిమా తీస్తున్నప్పుడు మాత్రమే కాకుండా బయట కూడా అదే దుస్తులను వేసుకోవడంలో దాని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా, ఈ గడ్డం వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా చెప్పు. నీ కోపం వస్తే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు. ప్రొఫెషన్లో ఉన్నప్పుడు సుందరరామూర్తి పాటలు రాయడానికి దొరక్కపోయినప్పుడు, అంతకుముందు ఆత్రేయతో మీ నాన్న ఎంత పడ్డాడు, ఎందుకంటే ఆత్రేయని తీసుకొచ్చిన వ్యక్తి మీ నాన్నగారు. నువ్వు సుందరామూర్తి దొరకనప్పుడు నేను బెజవాళ్ళు కలిశాను, మీ ఇద్దరం కలిసే వచ్చాం మెడ్రాస్కి అంటూ ఊళ్ళో లేదని అబద్ధం చెప్తున్నాడు దుర్మార్గుడు. వస్తున్నప్పుడు ఆ కృష్ణలో తోసేయకూడదు అని ఎంత కోపంతో అన్నావో, అతని మీద నీకు ఎంత భక్తి ఎంత పిపాస ఉందో నాకు తెలుసు. ఇవన్నీ కూడా ఒక గమ్మత్తైనటువంటి ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నట్టుగా, ముఖ్యంగా మామతో నువ్వు పనిచేస్తున్నప్పుడు నేను పాడిన పాటలు, చక్రవర్తిని నువ్వు ఎరాపోరా అనే ఎంత చనువు ఉంది, మా ఇద్దరికి కూడా ఉంది కానీ మన ఇద్దరం ఏనాడు అలా మాట్లాడలేదు, నువ్వు నాకంటే వయసులో పెద్దవాడివైనా రాఘవ అంటే అంత ఆనందంగా స్వీకరించావు. సో నీకు భగవంతుడు బతికిన నాళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, తర్వాత నీ ప్లాన్స్ ఏంటో తెలియదు, ఏం సినిమాలు తీయాలనుకుంటున్నావు నాకు తెలియదు, బట్ చాలా డిఫరెంట్ అయిన సినిమాని ట్రై చేస్తామని తెలుసు, ఎందుకంటే నీ మూసలో వచ్చిన సినిమాల్లాగా చాలామంది తీసేశారు, బట్ ఇంకా ఏదో ఒక మంచి ప్రణాళికతో ఉన్నామని తెలుస్తుంది. సో ఈ ఇంటర్వ్యూ అయ్యే లోపల నీ గడ్డం సంగతి, నీ యూనిఫామ్ సంగతి చెప్తా అనుకుంటాను. ఐ లవ్ యూ రాఘవ ఫర్ ఎవర్, గాడ్ బీ విత్ యూ ఆల్వేస్. పెద్దవాడిగా నమస్తే. థ్యాంక్ యూ బాలు, ఐ లవ్ యూ టూ. ఏ పాట ఎమోషనల్ పాటలు అయితే కళ్ళ నీళ్ళు చెట్టు పాడగలవు, అలాగే మన జర్నీ గురించి ఇంత ఎమోషనల్గా చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని మెమరీస్ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. యు ఆర్ ఆల్వేస్ టూ క్లోజ్ టు మీ. నీ ద్వారానే మొట్టమొదట సౌందర్య లహరిలో మాట్లాడటం మొదలుపెట్టాను. పాట అయినా మాట అయినా నీతోనే మొదలవుతుంది. గడ్డం సంగతి నీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని సినిమా అయిన తర్వాత ఇవ్వటం అనేది. ఆ తర్వాత ఈ షర్టు మా బ్రదరు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసాడని నీకు గుర్తుంది. దేవత సినిమా అప్పుడు నీకు తెలుసుగా ప్రకాష్ కెమెరామ్యాన్ ఎప్పుడు ఇదేంట్రా అని చెప్పి ఇది ఒక తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కొంచెం చేంజ్ ఉంటుందని చేశాను. ఇంకా నువ్వు కూడా ఏదైనా చెప్తే ఎర్రదేసుకోమంటే ఎర్రదేసుకుంటాను. ఇంకేమన్నా చెప్తున్నా మనందరం ఎప్పుడు ఇట్లా జోక్లు వేసుకుంటూ ఉండాలి. అండ్ రాఘవ అని ఎంతో ప్రేమతో పిలుస్తావు, అది ఎప్పుడు నా చోరులో మారుమోగుతూ ఉంటుంది. లెటస్ బి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి ఒక విషయం చెప్పాలి. ఆలీకి నాకున్న సంబంధం మామూలు బంధం లేదు. చిన్నప్పుడు చేశాడు, పెద్దాడు ఎంత చేశాడు. ముద్దుల ఫ్రీడమ్ సినిమా తీస్తున్నప్పుడు ఏదో కారణం వలన సడన్గా ఒక ఆర్టిస్టు కుదరకపోతే అప్పటికప్పుడు పంతంతో రాజమండ్రిలో ఉన్నాడు ఆలీ. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళలేకపోయాను. ఆ రోజు పెళ్ళి, ఆలీ పెళ్ళి, ఫోన్ చేసి ఏంటి ఇప్పుడు ఆ పెళ్ళి అయింది వచ్చిన తెలియారు అది అన్నాడు. అది కాదు, నువ్వు నీ వైఫ్ మీ బంధువులు అందరూ ఇమీడియట్గా అక్కడ మనిషి ఒకటాడు వస్తాడు. నేను చెప్తాను గురుజీ, అది నేను చెప్తాను. అది 23వ తారీఖు నా పెళ్ళి, 24వ తారీఖు రిసెప్షన్. మా ఆవిడ నేను చూడ, ఎందుకంటే మొత్తం కప్పేసి ఉంది. అయితే ఒక వ్యక్తి వచ్చి, సార్ మీకోసం రాఘవేంద్ర గారు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారండి, ఆయన డిస్ట్రిబ్యూటర్ రాజమండ్రిలో. అయితే ఎందుకు సార్, ఏమో తెలియదండి అంటే సరే అని చెప్పి ఆ రిసెప్షన్ పక్కనే, నా జరుగుతున్న రిసెప్షన్ పక్కనే ఒక హోటల్ ఉంది, మహాలక్ష్మి హోటల్ రాజమండ్రి, అక్కడ రిసెప్షన్లో ఫోను. ఎరా బాగా జరుగుతుందా? బాబా సార్ సార్ బాగా జరుగుతుందండి, అది వాళ్ళ సాయంత్రం రిసెప్షన్. ఓకే వెరీ గుడ్. రిసెప్షన్ అయిపోయిన తర్వాత నువ్వు మీ ఆవిడ హైదరాబాద్ వచ్చాయి. ఏంటండి ఎందుకు సార్ హైదరాబాద్? అలా కదరా, నువ్వు నన్ను మీ పెళ్ళికి పిలవలేదు, నేను రాలేకపోయాను, ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ చేస్తాదా?
ఏండి మీరు కరెక్ట్గా చెప్పండి అన్న. అవునరా, ఇప్పుడు నా సినిమా షూటింగ్ ఉంది, నువ్వు వచ్చావనుకో నా అలి నా కోసం వచ్చాడు అని నేను చాలా ఆనందపడతాను, గర్వపడతాను రా. అవునా, మీరు ఇంత మాట చెప్పారు కాబట్టి గ్యారంటీగా అని నేను మా అమ్మ మా ఆవిడ వైజాగ్ నుంచి ఫ్లైటు ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఏంటి సార్, ఏ షూటింగ్ అన్న? షూటింగ్ కాదు, పెళ్ళి అయిందండి. అవునా, ఎక్కడ వెళ్తారు? హైదరాబాద్ వెళ్తున్నాం. ఏంటి సార్, హనీమూనా? ఎస్, హనీమూన్. రాఘవేంద్ర గారు అరేంజ్ చేశారు మా హనీమూన్. సరే, అయిపోయింది షూటింగ్కి దిగా, దిగ్గానే షూటింగ్ అయిపోయింది. నాకు తెలియకుండా సాయంత్రం పక్క సెట్లో కృష్ణరాజు గారు, నగ్మ గారు, రాజశేఖర్ గారు ఉంటే గ్యాంగ్ మాస్టర్ షూటింగ్ వాళ్ళని పిలిచి మా సెట్లో వెంకటేష్ గారు, రంభ, నేను అందరు ఉన్నాం. అందరిని పిలిచి పెద్ద కేక్ కటింగు అయిపోయిన తర్వాత ఒక ఫోటో, ప్యాకప్ అయిపోయింది, నువ్వు రూమ్కి వెళ్ళిపో అన్నారు. రేపు కూడా షూటింగ్ ఉన్నాను. వెళ్ళేసరికి ఈ ఫ్లవర్స్ వేలాడుతున్నాయి రూమ్లో. ఓహో, రాఘవేంద్ర గారు మామూలుడు కాదు అయ్యా. అది అలా జరిగింది. ఆయన ఆయన నా ఫస్ట్ ఇయర్. ఆలీ నీ ఇండస్ట్రీలో ఆలీని ప్రేమించిన వాడు ఉండడు. అందులో నాకు మరీ పట్లరుగా ఫస్ట్ నైట్ కూడా పద్ధతి ప్రకారం జరగకుండా నా కోసం షూటింగ్ కోసం వచ్చినందుకు ఎప్పుడూ చెప్తా ఉంటాను నేను. థ్యాంక్ యూ ఆలీ. నాయటి గారు, మీతో మాట్లాడుతుంటే టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, బట్ ఇది ఒక ఎపిసోడ్తో ముగిసేదా లేదు, దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం రాఘవేంద్ర గారితో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ. గురించి మీకు జనరల్గా కోపం రాదు, సెట్లో కోపం వస్తే మీ కళ్ళజోడు మీరే పగలగొట్టుకుంటారు. నా కళ్ళజోడు పగలగొట్టుకోవడానికి రీజన్ ఏంటంటే అవతరాల కళ్ళజోడు పగలగొడితే నన్ను కొడతారు. ప్రోగ్రామ్ చేసామంటే 10 మందికి ఆయన ఉపయోగపడేది కూడా చెప్పాలి. మన నీ సోది నా సోది ఏంటి ఇంట్రెస్ట్ అది? రాసుకోండి రాసుకోండి. గురించి ఒక సీరియస్ క్వశ్చన్. సీరియస్ అంటే హాస్పిటల్. జగతగ వీరుడు అతలేక సుందరి సినిమా రిలీజ్ అయ్యే టైంలో భయంకర తుఫాన్ ఆంధ్రప్రదేశ్. ఆ 2 రోజులు అసలు థియేటర్లో జనాలు లేరు. డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఇంకా పళ్ళం పుస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, అంత డిజాస్టర్ అని చెప్పారు. హిట్ అయితే చాలా అనుకోవాలి, సూపర్ హిట్ అయితే మంచిది అనుకోవాలి, బ్లాక్ బస్టర్ అయితే చరిత్ర అనుకోవాలి. ఇదంతా నీకు తెలుసుకోవటం తగ్గ సెంటిమెంట్స్ బాగా నమ్ముతారు గురించి బాగా ఎక్కువ. అంటే రామయ్య కృష్ణ గారు ఐరన్ లెగ్ ఆమెను పెట్టుకుంటే సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేవాడు. అట్లాంటి హీరోయిన్ని మీరు తీసుకొచ్చి గోల్డెన్ లెగ్ చేశారు. ఒట్టి బ్యూటీ ఉండి ఊపుకుంటూ తిరిగి పాటలు పాడినా సినిమా ఆడలేదు అనుకో. అవును, హిట్ అయిన సినిమాలో ఉంటేనే హీరోయిన్. ఈ నేను నీకు పాటలు చెప్తాను చూడు. నాన్నగారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఫ్రీగా వదిలేశారా లేకపోతే భయం ఉండేదా? నేనంటే ఆయనకు భయం ఉండేది. మీరు ఇంట్రొడ్యూస్ చేసిన హీరోస్ మహేష్ బాబు, బన్నీ, వెంకటేష్. బన్నీతో మొదలు పెట్టిన తర్వాత నా 100వ సినిమా. ఈ బన్నీ డ్యాన్స్ చూసి వాళ్ళ అమ్మకి 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. హీరో ఫస్ట్ నేనే చెయ్యాలండి. మీరు ఆల్రెడీ ఎప్పుడో చిన్నప్పుడే 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ 108 సినిమాల్లో మీ మనసుకు నచ్చింది అడవి రాముడనా అన్నమయ్యన? మనసుకు నచ్చిందేమో అడవి రాముడు, మనసుకు నచ్చిందేమో అన్నమయ్య. ఈయన కాకినాడ నుంచి వస్తున్నారు, పక్కన భోగిలో మంచి వాసన వస్తుంది. ఏంటి ఇంత వాసన వస్తుంది అని టీటీని పిలిచా. ఎవరన్నా? రాఘవేంద్ర గారు ఉన్నారు. అది అని డోర్ కొట్టి ట్రర్ అని తీస్తే మొత్తం మలిపూలే. ఆ టీటీ వెళ్తలా రాసుకుంటా.